ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో లాజికల్ థింకింగ్ అండ్ రీజనింగ్ గురించినటువంటి కొన్ని ప్రశ్నలను పరిశీలిద్దాం. ఈ లాజికల్ థింకింగ్ అండ్ రీజనింగ్ అంశానికి సంబంధించినటువంటి ప్రశ్నలు గ్రూప్ 2లోను అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్లోను ఆర్ఆర్బిలోను ఎక్కువగా వస్తూ ఉంటాయి. లేటెస్ట్గా పంచాయతీ సెక్రటరీకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో స్క్రీనింగ్ టెస్ట్లోను మెయిన్ టెస్ట్లోను ఈ అంశాన్ని ఇవ్వడం జరిగింది. లాజికల్ థింకింగ్ అండ్ రీజనింగ్ అనేటువంటి అంశము స్క్రీనింగ్ టెస్ట్లో ఉంది, మెయిన్ టెస్ట్లో ఉంది. కాబట్టి మిమ్మల్ని ప్రిపేర్ చేసేదానికోసం నేను కొన్ని ప్రశ్నలను ఇస్తాను. దాదాపు 100 ప్రశ్నల దాకా ప్రతిరోజు కొన్ని కొన్ని ఈ వీడియోలో చేస్తూ దాదాపు 100-200 ప్రశ్నలను మీకు ఎగ్జామ్కు వెళ్ళేసరికి ఇస్తాను. వీటి గురించి బాగా పరిశీలించండి. ఈజీగా ఎలా చేయాలో నేను చెప్తాను, మీరు దీన్ని ఫాలో అయితే చాలు. ఇక్కడ చూడండి, మొట్టమొదటి ప్రశ్న, ఒక షాపులో కొన్ని టీవీలు వరుసలో ఉన్నాయి. ఎల్జీ టీవీ ఎడమ నుండి 5వది, సామ్సంగ్ టీవీ కుడివైపు నుండి 6వది, సోనీ టీవీ సామ్సంగ్ టీవీకి ఎడమవైపు నుండి 5వది, ఎల్జీ టీవీకి కుడివైపున 2వది అయినా వరుసలో మొత్తం ఎన్ని టీవీలు ఉన్నాయి? అంటే ఇక్కడ చూడండి, రైట్ సైడ్ అంటే ఆర్ అని ఇట్లా పెట్టుకోండి, లెఫ్ట్ సైడ్ అంటే ఎల్ అని పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి కుడివైపు కంటే కుడివైపుకు జరగాలి. ఇక్కడ నుంచి కుడివైపు నుంచి ఎడమ వైపు కంటే ఈ వైపుకు జరగాలి. ఇక్కడ చూడండి, మొట్టమొదట ఎల్జీ టీవీ ఎడమ వైపు నుండి 5వది, ఇది ఎల్జీ అనుకోండి. ఎడమ వైపు నుండి ఎన్నవది అంటే 5వది, మధ్యలో 4 ఉన్నాయి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ శాంసంగ్ టీవీ కుడివైపు నుండి 6వది, ఇది శాంసంగ్ టీవీ. కుడివైపు నుంచి 8వది, 6వది అంటే మధ్యలో 5 ఉన్నాయి కదా, ఇది 6వది. సోనీ టీవీ శాంసంగ్ టీవీకి ఎడం వైపుకి 5వది, ఇది సోనీ. ఇక్కడ మధ్యలో సోనీ టీవీ ఉంది. సోనీ శాంసంగ్ టీవీకి ఎడం వైపుకి 5వది, 5వది అంటే మధ్యలో ఎడం వైపు కంటే ఎడం వైపుకి 5వది. శాంసంగ్ టీవీకి ఎడం వైపుకు సోనీ టీవీ 5వది, అంటే మధ్యలో 4 ఉన్నాయి కదా. ఎల్జీ టీవీకి కుడివైపున 2వది. ఈ ఎల్జీ టీవీకి శాంసంగ్ టీవీ ఎలా ఉంది అంటే కుడివైపున 2వది, మధ్యలో 1 ఉంది. ఈ విధంగా మొత్తం ఎన్ని టీవీలు ఉన్నాయి అంటే 4, ఎల్జీ టీవీ 1, 5, ఇది 1, శాంసంగ్ 1, తర్వాత 4, ఇది 1, ఇది 5. మొత్తం ఎన్ని ఉన్నాయి? 7, 11, 12, 15 మొత్తం టీవీలు 17. టీవీ మొత్తం టీవీల సంఖ్య ఎంత అంటే 17. నెక్స్ట్ ప్రశ్న చూడండి, వరుస కార్లలో మారుతి కుడి చివరి నుండి 10వది, టాటా ఎడమ చివరి నుండి 8వది, రోల్స్ రాయిస్ ఎడమ నుండి 10వది అయితే మారుతికి కుడివైపు నుండి 4వది అయిన వరుసలో మొత్తం కార్ల సంఖ్య ఎంత? రైట్ సైడ్ అంటే ఆర్ పెట్టుకోండి, లెఫ్ట్ సైడ్ అంటే ఎల్ పెట్టుకోండి. ఇక్కడ మారుతి కుడి చివరి నుండి 8వది, మారుతి కుడి చివరి నుండి 10వది, మధ్యలో 9 ఉన్నాయి. ఇది మారుతి కుడి చివరి నుండి 10వది, మధ్యలో 9 ఉన్నాయి. ఇక్కడ టాటా చూడండి, టాటా ఎడమ చివరి నుండి 8వది, మధ్యలో 7 ఉన్నాయి. తర్వాత రోల్స్ రాయిస్ రోల్స్ రాయిస్ అనేది ఏ విధంగా ఉంది? రోల్స్ రాయిస్ అనేది ఎడమ చివరి నుండి 10వది, ఇది 10వది. 10వది అంటే ఇక్కడ ఆల్రెడీ టాటా వరకు ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. కాబట్టి మధ్యలో 1 వస్తుంది. టాటా వరకు 8 ఉన్నాయి అంటే ఇది 10వది. రోల్స్ రాయిస్ 10వది అయితే ఇక్కడ 7, 8, 9, 10 అంటే టాటాకు రోల్స్ రాయిస్కు మధ్యన ఇంకొకటి ఉంది. ఇక్కడ చూడండి, మారుతికి కుడివైపు నుండి 4వది, మారుతికి కుడివైపు నుంచి రోల్స్ రాయిస్ 4వది అంటే మధ్యలో 3 ఉన్నాయి. ఇప్పుడు మొత్తం ఎన్ని కార్లు ఉన్నాయి వరుసలో అంటే కనుక 7 వరుసగా మనం కౌంట్ చేసుకుందాం. 7, 8, 9, 10, 13, 14, 14, 9, 23 మొత్తం కార్లు ఎన్ని ఉన్నాయంటే 23 ఉన్నాయి. ఇక్కడ నెక్స్ట్ ప్రశ్న చూడండి, ఒక వరుసలో జువాలజీ బుక్కు
ఎడమ చివరి నుండి ఆరవది, బాట్నీ బుక్ కుడి చివరి నుండి ఎనిమిదవది. అయితే ఇక్కడ తెలుగు బుక్ జువాలజీ బుక్కి ఎడమ వైపు నుండి ఐదవది, బాట్నీ బుక్కి కుడి వైపు నుండి రెండవది. అయినా తెలుగు బుక్ ఎడమ చివరి నుండి ఎన్నవది, కుడి చివరి నుండి ఎన్నవది అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆరు పెట్టుకోండి రైట్ సైడు, ఎల్ అంటే లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి. జువాలజీ బుక్ ఎడమ చివరి నుండి ఆరవది, ఇక్కడ జువాలజీ బుక్ అనుకోండి, ఎడమ చివరి నుండి ఎన్నవది, ఆరవది అంటే మధ్యలో ఐదు ఉన్నాయి. అదేవిధంగా బాట్నీ బుక్ కుడి చివరి నుండి ఎనిమిదవది, ఇది బాట్నీ బుక్ అనుకోండి, కుడి చివరి నుండి ఎన్నవది, ఎనిమిదవది అన్నాడు. ఎనిమిదవది అంటే మధ్యలో ఏడు ఉన్నాయి కదా, కుడి చివరి నుండి ఎనిమిదవది. ఇక్కడ చూడండి, తెలుగు బుక్ జువాలజీ బుక్కి ఎడం వైపు నుండి ఐదవది, ఇది తెలుగు బుక్ ఉంది మధ్యలో. ఈ తెలుగు బుక్ అనేది జువాలజీ బుక్కి ఎడం వైపు నుండి ఐదవది, ఎడం వైపు నుంచి ఐదవది అంటే మధ్యలో నాలుగు ఉన్నాయి కదా. తర్వాత బాట్నీ బుక్కి కుడి నుండి రెండవది, ఈ బాట్నీ బుక్కి తెలుగు బుక్ కుడి నుంచి రెండవది. అయినా ఈ తెలుగు బుక్ ఎడమ చివరి నుండి ఎన్నవది, కుడి చివరి నుండి ఎన్నవది, ఇది తెలుగు బుక్ గురించి అడిగాడు. ఇక్కడ ఎడమ చివరి నుండి ఎన్నవది అవుతుంది, ఐదు ఆరు పది పదకొండు, ఎడమ చివరి నుండి పదకొండవది అవుతుంది. కుడి చివరి నుండి ఎన్నవది అంటే ఏడు ఎనిమిది తొమ్మిది పది, కుడి చివరి నుండి ఎన్నవది అంటే పదవది అవుతుంది. ఈ విధంగా తెలుగు బుక్ అనేది ఎడమ చివరి నుండి పదకొండవది అవుతుంది, కుడి చివరి నుండి పదవది అవుతుంది. నెక్స్ట్ ఈ ప్రశ్నను పరిశీలించండి. రోజా మొక్క మల్లె మొక్కకు కుడి నుండి నాలుగవది, మందార మొక్క అనేది ఎడమ చివరి నుండి పదవది, రోజా మొక్కకు ఎడమ నుండి రెండవది, మల్లె మొక్క కుడి చివరి నుండి ఐదవది అయినా మందార మొక్క స్థానము కుడివైపు నుండి ఎన్నవది. ఇక్కడ ఆర్ అంటే రైట్ సైడ్ ఈ విధంగా పెట్టుకోండి, ఎల్ లెఫ్ట్ సైడ్ ఈ విధంగా పెట్టుకోండి. ఇక్కడ మల్లె మొక్క, ఇది మల్లె అనుకోండి, కుడి చివరి నుండి ఎన్నవది అంటే కుడి చివరి నుండి ఐదవది అన్నాను. ఐదవది అంటే కుడి చివరి నుండి నాలుగు మధ్యలో ఉన్నాయి. చూడండి, మల్లె మొక్కకు రోజా మొక్క, రోజా మొక్క మల్లె మొక్కకు కుడి నుంచి నాలుగవది. రోజా మొక్క ఉంది కదా, మల్లె మొక్కకు కుడి చివరి నుండి నాలుగవది, మధ్యలో మూడు ఉన్నాయి. మందార మొక్క, మందార మొక్క చూడండి ఎడమ చివరి నుండి పదవది, అంటే తొమ్మిది ఉన్నాయి మధ్యలో, ఇది మందార మొక్క అవుతుంది. ఎడమ చివరి నుండి మందార మొక్క పదవది. అయితే చూడండి, రోజా మొక్కకు ఎడమ నుంచి రెండవది, రోజా మొక్కకు ఎడమ నుంచి రెండవది అంటే రోజా మొక్కకు మల్లె మొక్కకు మధ్యన మూడు ఉండాలి. ఏవి అవి అంటే రోజా మొక్కకు ఒకటి రెండు ఈడ ఒకటి అవుతుంది. అంటే రోజా మొక్కకు మల్లె మొక్కకు మధ్యన మూడు ఉండాలి, వన్ ఒకటి మందార, తర్వాత ఇంకొక మొక్క ఉంది. మందార మొక్క స్థానము కుడివైపు నుండి ఎంత అంటే నాలుగు ఐదు ఆరు ఏడు, ఏడవది అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి. రాము సోముకు కుడివైపు నాలుగవ వాడు, అంకిత్ కుడివైపు చివరి నుండి పదవ వాడు, వీరేశు ఎడం వైపు చివరి నుండి పదవ వాడు. రాముకు వీరేశు కుడి పక్కన ఉంటే, సోము అంకిత్కు ఎడమ ప్రక్కన ఉంటే సోము కుడివైపు నుండి ఎన్నవాడు. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ ఆర్ పెట్టుకుందాం, లెఫ్ట్ సైడ్ ఎల్ పెట్టుకుందాం. ఇక్కడ అంకిత్ కుడివైపు చివరి నుండి పదవవాడు, అంకిత్ కుడివైపు చివరి నుండి ఇక్కడ మధ్యలో తొమ్మిది మంది ఉన్నారు. అదేవిధంగా వీరేశ ఎడమవైపు చివరి నుండి, వీరేష్ ఎడమవైపు చివరి నుండి ఎన్నోవాడు, వీరేష్ పదవవాడు అంటే మధ్యలో తొమ్మిది మంది ఉన్నారు. రాము సోముకు కుడివైపు నాలుగవ వాడు, సోము అనుకోండి, సోముకు కుడివైపు, రాము సోముకు కుడివైపు నాలుగవ వాడు. చూడండి, రాముకు వీరేశు
రాముకు వీరేషు కుడి పక్కన ఉన్నాడు. రాముకు ఇక్కడ వీరేషు ఈ పక్క వస్తాడు. రాముకు వీరేషు కుడి పక్కన ఉంటే సోము అంకిత్కు ఎడమ పక్కన ఉన్నాడు. ప్రక్క పక్కనే ఉన్నారు. ఇక్కడ 9 మంది ఉన్నారని చెప్పాం. లెఫ్ట్ నుంచి వీరేష్కు ఎడమ వైపుకు మధ్య 9 మంది ఉన్నారు. అంటే మధ్యలో రాము వచ్చాడు అంటే 8 మంది అవుతారు. ఎందుకంటే వీరేషు రాముకు కుడి పక్కన ఉన్నాడు. రాము కూడా ఈ 9 మందిలో ఒకడు అవుతాడు. ఇప్పుడు చూడండి, సోము అంకిత్కు ఎడమ ప్రక్కనే ఉన్నాడు. సోము చూడండి, అంకిత్కు ఎడమ ప్రక్కనే ఉన్నాడు. రాము పక్కన వీరేష్ ఉన్నాడు. వీరేష్కు ఇక్కడ సోముకు రాముకు మధ్య 3 ఉన్నారన్నాం కదా. ఇప్పుడు 2 అవుతారు. వీరేష్ ఒకరు వచ్చారు కదా, వీరేషు వీళ్ళిద్దరు మధ్యలో. ఇప్పుడు చూడండి, సోము కుడివైపు నుండి ఎన్నో వాడు. సోము అనేవాడు కుడివైపు నుంచి ఎన్నో వాడు అంటే ఇక్కడ 9, ఇక్కడ 9 కదా, 9 ప్లస్ అంకిత్ ఒకడు 10 అంటే 11వ వాడు అవుతాడు. 11వ వాడు సోము కుడి పక్క నుండి ఎన్నో వాడు అంటే 11వ వాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.